అరేవుడు ఇంకో కాంట్రాస్టరా రాజు. ఓహో రాజు మేస్త్రి పని చేస్తున్నాడా? ఇక్కడ మావయ్యా రాజు రాజు చోళనని రాజు. కట్టించింది ఎవరైనా ఆడికి ప్లానింగ్ అది ఇచ్చిందంతా మనమే కదా. నీ వయసు ఎంత? ఇంచుమించుగా. ఎందుకురా? అది కట్టి కొన్ని వందల సంవత్సరాలైంది, నువ్వు ఇప్పుడు కట్టానంటావేంటి? ఒరే పొద్దునే ఎందుకురా నా మెదడు సర్దన్నల్లాదంటారు? మీ వయసుకు తగిన ప్రశ్నలు అడగండి రా. రెండో ఎక్కం అక్కరకర అని చుట్టం ఇట్టాటి. అహపోవయ్యా నీదంతా డూపు. రావే మేస్త్రి కమ్ కాంట్రాస్టర్ ఎలా ఉంది? పోనీ నువ్వు ఇంజనీర్వి కదా, చెప్పు తాజ్మహల్ కట్టింది ఎవరు? నేను కాదు, నీలాగా నేనే కట్టానని చెప్పి ఇరుక్కోను. జైల్లో కేడీ గాళ్ళకి బీడీలు సప్లై చేసుకున్నా 4 రూపాయలు చిల్లర మిగిలేది, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నాం రా దేవుడా. చూడండి కాంట్రాస్ట్ గారు, శ్రీశైలం ప్రాజెక్టు మిగిలింది ఏడు తినేటట్టున్నాడు. ఇంజనీర్ గారు అడగండి. చూడండి ఇంజనీర్ గారు, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనకు కరెంట్ ఎంత సప్లై అవుతుందో అప్రాక్సిమేట్ గా ఏమి తిద్దరగిలిపోయారు మనం అంటే భయం అన్నమాట. భానోజీరావు బావు గారు, ఎన్ని మందులు వేసినా తగ్గనని సమ్మె చేసిన నా రోగాలు ఈ ఆనందంతో కాస్త తగ్గుమొహం పట్టినట్టున్నాయిరా. అమ్మాయి పెళ్ళి అయిపోతే పూర్తిగా పోతానేమో. అదేం మాటరా? నేను కాదు ఆ రోగాలు రోగాలు. ఏం కాలేదండి, ఆనంద్ ఎక్కువైనప్పుడు కొంచెం అలా తల తిప్పినట్టుంటుంది. చంద్రమా అమ్మా అందరికి భోజనాలు వడ్డించు. అలాగేనమ్మా. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నారు? మళ్ళీ చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనాలకి వెళ్ళాలా? అదేం కుదరదు, అందరు రండి. ఈ ఒక్కరోజు జ్యోతి మాట కాదనిలేను. సారీ సార్, రూల్స్ ఒప్పుకో. ఆహార మూలంగా మీకేదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్. దయచేసిన మాట వినండి, మా ఉద్యోగాలు ఎలాగైనా కాక. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అంత కంగారు? కంగారు అంటేనే వ్యాపారం, వ్యాపారం అంటేనే కక్క కంగారు. కంగారు వ్యాపారం, కంగారు పెట్టే వ్యాపారం మాకు అక్కర్లేదు. మీరు వెళ్ళి భోంచేయండి, వెళ్ళండి. పదండి. అధికా జ్యోతి, నేను రాలేను అంటారు అంతేగా? నాకు తెలుసండి. చూడండి, ఇలాంటి సమయంలో కూడా మనం కలిసి భోంచేయకపోతే మన మధ్య ఏదో గొడవ జరిగింది అనుకుంటారు. మీరు పదండి, నేను వచ్చేస్తాను. రాకపోతే మమ్మీ కోపం వస్తుంది. అవును, గుండె నొప్పి కూడా వస్తుంది. రాడాడి. అతని భార్య పిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది సార్. పైగా ఇది ఆఖరి పూట, తమరు దయచేసి పర్మిషన్ ఇస్తే. అవును సార్, కొంచెం కనికరించండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, థ్యాంక్ యూ సార్. ఏ బాబాయ్, ప్రయత్నిస్తానమ్మా. నాకు రావడానికి కొత్తగా ప్రపంచంలో ఏ జబ్బు లేదు. ఒక్కటి కూడా మిగల్చకుండా అన్ని తినేస్తాను. వడ్డించడంలో లోపం చేయకూడదు. పదరా భాను, విందు భోజనానికి రమ్మంటుంటే చేదు మందు మింగమన్నట్టు పెడతావేమిట్రా మొహం. లే. తాతనయ్యేదాకా బతుకుండాలన్న ఆశీర్వదించరా బాను. అలాగే లే. ఏమిటండి, ఏమిటిది? అర్జెంట్ గా ఢిల్లీ వెళ్తున్నాను అందుకని. ఎప్పుడు వస్తారు? చెప్పలేను. ఎప్పుడు వచ్చేది చెప్పలేను తప్ప నాది. అవును. నేను మీతో పాటు వస్తున్నాను జ్యోతి. ఏ, నేను రాకూడదా? అది నువ్వు రాకూడని స్థలం. అక్కడ ఏమైనా హంతకులు బందిపోట్లు ఉన్నారా జ్యోతి? మీరేం చెప్పకండి జ్యోతి, చెప్పిన మాట విను. మీ కోపం వచ్చినా సరే నేను వస్తాను. మీరు లేకుండా నేను ఉండలేనండి. మొన్న నాకు ఎంత భయంకరమైన కళ వచ్చిందో తెలుసా? నేను చచ్చిపోయినట్ట. జ్యోతి. అవునండి, నేను చచ్చిపోయిన సంగతి మీకు చెబుదామని చూస్తే మీరు ఎక్కడున్నారో తెలియలేదట. చూసి చూసి నన్ను తగ్నం చేశారట.
బాధపడుతున్నారా? అబ్బే, అది కలయనండి. అదే నిజమైతే నేను ఎంత బాధపడాలి? అందుకే మీ వెంట రావాలనుకోవడం తప్ప. చెప్పండి. బాబు ఇలా రండి. చూడమ్మా, డాడీ వెంటనే వచ్చి మనందరినీ కాశ్మీర్ తీసుకెళ్తారు. అవునమ్మా, ఇప్పుడు నువ్వు డాడీతో వెళ్తే ఆ తర్వాత నేను కాశ్మీర్ తీసుకెళ్ళు. చెప్పు ఎక్కడికి వెళ్తావు? అయితే కాశ్మీర్ వెళ్దాం, అక్కడ బోల్డ్ అంత ఐస్ ఉంటుంది. అలాగే మరి అయితే పదండి పదండి. మావయ్య, నాకెందుకు భయంగా ఉంది. రవిని ఊరికెళ్ళదని మీరేనా చెప్పండి. బాధ్యత తెలిసిన వాణ్ణి నేను ఎలా చెప్పగలనమ్మా? రవి అక్కడ ఎంత అవసరమో. మావయ్య, మనుషుల మీద అంతగా అనుబంధాలు పెంచుకోవటం మంచిది కదమ్మా. అవి దూరమైన రోజున భరించే శక్తి లేక కుమిలిపోవాలి. మీరిచ్చే సలహా ఇదేనా మావయ్య? చాలా సంతోషం. మీరంతా ఒకటే, డబ్బు కోసం ఆత్మీయతలను అనుబంధాలను చంపుకునే మనుషులు. కాబట్టి నేను మీకన్నా మీ పిల్లల కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానో తెలుసా? రాణి చావును, ఆలస్యం చేస్తున్న చావును, నన్ను చంపని చావును. నా ముఖం చూసి నిజం చెప్పండి. మీరేదో దాస్తున్నారు, నాకు చెప్పడానికి బాధపడుతున్నారు. సరే చెప్పొద్దులేండి, భర్తను కన్నీళ్లతో సాగనంపడం క్షేమం కాదు. బట్టలన్నీ సర్దుకున్నారా? జ్యోతి, నాకు నీ ఫోటో ఇవ్వవు? ఫోటో తీసుకెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారేమిటి? త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను. జ్యోతి, నేను నీ దగ్గర లేనప్పుడు నీకు మనోధైర్యాన్ని ప్రసాదించడానికి ఒక మహాత్ముని తోడిస్తున్నాను. తీసుకో. ఇవన్నీ నాకెందుకండి? మిమ్మల్ని వదిలి ఒక క్షణం ఉండలేనండి. త్వరగా వచ్చేయండి. ఏ పువ్వు ఏ పూజతో తెలిసేది దైవానికే,
ఏ జన్మకేమైనా ఏ జన్మలో నీకు ఖైదేనే అయ్యానుగా. మనసే జ్యోతిగా వెలిగింది మమతలకో వెళ్ళలు, ఈ మమతలకో వెళ్ళలు. సార్ బయలుదేరదామా? బాబు, బేబీ, డాడీ బయలుదేరుతున్నారు, రండి. డాడీ, ఊరు నుంచి తొందరగా వచ్చేస్తావు కదా. డాడీ, వచ్చిన వెంటనే కాశ్మీర్ తీసుకెళ్తావుగా? తప్పకుండా. మీరైనా తాతయ్య మాట వినాలి. వెంటనే ఉత్తరం రాస్తారుగా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్తాను. వెళ్ళొస్తానండి. చూసావా నాన్న, నేను కొడుగ్గా ఈ గదిలో ఏనాడు అడుగు పెట్టలేదు, కానీ ఏనాడు హంతకుడిగా మాత్రం అడుగు పెడుతున్నాను. అతనే నన్ను రెచ్చగొట్టాడు నాన్న, ఆ కోపంలో కొట్టేశాను. నా కోపమే నన్ను హంతకుడిని చేసింది. నా ఆవేశం తగ్గించుకుంటానని జ్యోతికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయా, నేరుస్తుండయ్యాను. జ్యోతికి విషయం తెలిస్తే తట్టుకోగలదా? నాన్న, నాకు సాయం చేయగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతికి విషయం తెలియకుండా కాపాడాలి. నేను ఒక హంతకుడిగా నేరస్తుడిగా జ్యోతి ముందు నిలబడే ధైర్యం శక్తి నాకు చాలదు నాన్న. ఎంత టైం ఉంది? సార్, టైం అయింది, బయలుదేరండి. క్షమించానమ్మా, ఉద్యోగ ధర్మం. సార్, బయలుదేరదామా? ఆధారాలు పరిశీలించిన తరువాత ముద్దాయిగా నిలబడిన రవికి చరణ్కి భేదాభిప్రాయాలున్నా చంపుకోవాలనేంత పట్టుదల లేవని రుజువైంది.
చనిపోయిన అతను ముద్దాయి భార్యను చాలా కేవలంగా మాట్లాడినట్లు అతను కొట్టినట్లు ఒప్పుకోవడమైనది. Ha ha ha!